పూలను పూజించే పండుగలో రాష్ట్ర ఖ్యాతి పెంపొందిస్తూ మహిళల గౌరవాన్ని చాటిచూపే వేదికగా దుర్గా నవరాత్రుల్లో బతుకమ్మ సంబరాలకు తెలంగాణ రాష్ట్రం పుట్టినిల్లుగా ఆర్జీ2 జీఎంటీ వెంకటేశ్వరరావు సేవా అధ్యక్షురాలు శ్రీదేవి పేర్కొన్నారు. ముందస్తుగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం 8 ఇంక్లేన్ కాలనీలో సిఈఆర్ క్లబ్లో సద్దుల బతుకమ్మ ఆటపాట సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం దంపతులు శ్రీదేవి వెంకటేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సద్దుల బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవాధ్యక్షురాలు శ్రీదేవి వెంకటేశ్వరరావు మహిళలతో కలిసి బతుకమ్మ కోలాట ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మ పండుగపై నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు ఉత్తమంగా ఎంపిక చేసిన బతుకమ్మలను బహుమతులు అందించి పోటీల్లో పాల్గొనే వారికి కన్సలేషన్ బహుమతులు అందించారు. అనంతరం సేవాధ్యక్షురాలు మాట్లాడుతూ తెలంగాణలో మాత్రమే పూలను పూజించే పండుగ నిర్వహిస్తారని, ప్రకృతిని పూజించడం తెలంగాణలో అధికారికంగా నిర్వహిస్తారని, రాష్ట్ర ఏర్పాటులో బతుకమ్మ ఆటపాటలకు ప్రముఖ పాత్ర పోషించిందని తెలిపారు. అదేవిధంగా ఏరియా జీఎం మాట్లాడుతూ ఆర్జీ2 ఏరియా ఉద్యోగులందరికీ సద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ప్రపంచంలో ఎక్కడలేని విధంగా ప్రకృతిని పూజించే పండుగ సద్దుల బతుకమ్మ అని, పూలను పూజించే వాటిని చెరువులో వేయడం ద్వారా అందులోని క్రిమికీటకాలు చనిపోతాయని, అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణలో సంస్కృతి మమేకమై ఉందన్నారు. పాత్ర ఉంది. తెలంగాణ ప్రజలు బతుకమ్మను ఊరేగింపుగా తీసుకొని సగర్వంగంగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ కన్నంతరాలను దాటి దాని యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది. అక్కడ కూడా చాలా మన వాళ్ళంతా బతుకమ్మను చాలా ఆటర పాటలతో బాగా ఆడి చాలా సంతోషంగా చాటి చెప్పుతున్నారు. అందరూ కూడా మహిళమ్మలు పిల్లలు ఇది వస్తుందంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఆ ఇల్లే కాదు ఆ వాడ ఆ ఊరు అందరూ కూడా ఒకసారి కలిసిపోయి అందరూ కలిసి ఆట పాట పాడి తన ప్రకృతికి తన వంతు రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా ఈ పండుగ ద్వారా తీర్చుకోవటం జరుగుతుంది. ఇది మన సోషల్ బాండింగ్, మనందరినీ ఐకమత్యంగా నిలబడటానికి, సంతోషంగా ఉండటానికి, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయటానికి, ఎక్కడెక్కడో ఉన్న మన రిలేటివ్స్ పిల్లలు మన ఇంటికి వచ్చి సంతోషంగా గడపటానికి ఇది ఒక లాంగెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. ఎక్కువ సెలవులు కూడా దీనికి ఉంటాయి. దీన్ని చక్కగా ఆనందంగా దసరాని సరదాగా గడిపి ఆనందంగా మనమంతా దీన్ని ఆస్వాదించినట్లయితే హ్యాపీగా మనం కూడా ఫర్దర్ డేస్ కంటిన్యూ కావచ్చు. ఈ కార్యక్రమంలో టీబీజీకే సేరి ఉపాధ్యక్షులు ఆయిలు శ్రీనివాస్, ఎస్ఓ2 జీఎం ఎస్ సాంబయ్య, జయశ్రీ సాంబయ్య, డీజీఎం వర్క్షాప్ ఎర్రన్న, డీబీఎం పర్సనల్ అండ్ అధికార ప్రతినిధి జి ప్రదీప్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ వేణుగోపాల్, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి రమణ, లివెన్ ఇంక్లైన్ మెయిన్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, యూనియన్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.